వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి నంబర్ వన్ టీమ్ గా ఎదిగిన టీ20కి వచ్చేసరికి ఇండియా తేలిపోయింది. టాప్ ఆర్డర్ చేతులే తేడంతో రాంచీ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ కూడా వృధా అయింది. పాండ్యాతో సహా టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఓటమికి అసలు కారణం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని దారుణమైన పొరపాటు చేశాడు పాండ్యా. న్యూజిలాండ్తో పోలిస్తే మన టీం బౌలింగ్ ఫీల్డింగ్ లో వీక్, అందుకే కివీస్ పరుగుల వరదని కంట్రోల్ చేయలేకపోయింది. 176 రన్స్ సమర్పించుకుంది. ఒత్తిడిలో 177 కొట్టలేక చతికిల పడింది. అదే ముందు బ్యాటింగ్ తీసుకుని 200 పైన కొట్టి ఉంటే కివీస్ ని ఒత్తిడిలో పడేసి మ్యాచ్ అవలీలగా గెలిచేది. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో టాస్ గెలిచిన ప్రతిసారి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్. దీంతో భారీ స్కోర్ చేసి 3 మ్యాచ్లు క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. అయితే టీ20 తొలి మ్యాచ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి తెలివితో కివీస్ కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ నిర్ణయమే టీమిండియా కొంపం ముంచింది. న్యూజిలాండ్ బ్యాటర్లు ఆదిలో వికెట్లు కోల్పోయినా తర్వాత నిలకడగా రాణించారు. ఓపెనర్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. వన్డే సిరీస్ లో సెంచరీ డబుల్ సెంచరీ చేసి భీకర ఫామ్ లో ఉన్న గిల్ సైతం తేలిపోయాడు. రాహుల్ త్రిపాఠి 6 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. సూర్య తన రెగ్యులర్ టీ20 స్టైల్ ని వదిలి వన్డేకి ఆడినట్టుగా వికెట్ సమర్పించుకున్నాడు. వరల్డ్ నంబర్ వన్ టీం ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తుందా అనిపించుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సీనియర్లు ఒక్కరు కూడా లేకపోవడం ఓటమికి కారణం. యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్షద్దీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తం మీద ఒక చెత్త నిర్ణయం మ్యాచ్ ని చేజేతిలా జారవిడుచుకునేలా చేసింది.